హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు నేను వినిపించబోయే కథ ఈనాడు సండే మ్యాగ్జైన్లోది కథ పేరు అక్క బంగారం రచన ఉమామహేష్ ఆచళ్ళ గారు ఇక కథలోనికి వెళ్తే అపర్ణ వేళ బంగారి పరిగెడుతోంది నుదుటి మీద జారే చెమటని పుస్తకాల సంచి బరువుని ఓడిస్తూ పెదవులపై విచ్చుకున్న నవ్వు కళ్ళల్లో వెలుగు తోడు రాగా స్కూల్ నుంచి ఇంటికున్న కిలోమీటర్ దూరం ఆమె తల్లో కనకాంబరం తండ్ర దారమంత చిన్నదనిపించేలా పరిగెడుతుంది నువ్వు ఇంకా ఆడపిల్లవి ఈ గెంతులు పరుగులు మానేయాలి అని వారం క్రితమే నానమ్మ చెప్పిన మాటలు గుర్తున్నా పరిగెడుతుంది ఓయ్ బంగారి ఇక తమ్ముడు పుట్టాడే వెళ్ళాలని ఉంటే వెళ్ళు హాజరు వేస్తాలే అని మాస్టారు అన్నదే తడువుగా మొదలైందా పరుగు గులాబీ రంగులో బిగించిన పిడికిళ్లతో పెరటిపాకలో తన పక్కలో హాయిగా నిద్రపోతున్న తమ్ముణ్ణి మురిపంగా చూపిస్తూ నీరసంగా నవ్వింది బంగారి తల్లి ఇంతలో నానమ్మ పరుగు పరుగున వచ్చి పురటి స్నానం అయ్యే వరకు తమ్ముడిని ముట్టుకోవడానికి వీల్లేదని బంగారిని హెచ్చరించింది అది కష్టం మీద ఆ పది రోజులు తమ్ముడిని దూరం నుంచే చూస్తూ గడిపిన బంగారి ఆ తర్వాత మాత్రం వాడిని వదలలేదు స్నానం అయ్యాక సాంబ్రాణి ఒక తనే పెట్టడం వాడి బుల్లి బుల్లి వేళ్ల మధ్యలో తన వేలు పెట్టి వాడు గట్టిగా పట్టుకుంటే ఆ మెత్తడి స్పర్శకు మురిసిపోవటం తెల్లవారుజామున నాలుగు కళ్ళ లేచిపోయి తమ్ముడికి తన వేలితో తేనె చుక్క పట్టించడం వాడు తన వేలుని ఆత్రంగా చప్పరిస్తూ ఉంటే తను ఆకలి మర్చిపోవటం ఇలా బంగారికి కాలం కాంతికన్నా వేగంగా పరిగెడుతూ మరో నాలుగేళ్లు గడిచిపోయాయి కన్నవాళ్ళు బంగారు చేత వేయించిన ఏడు అడుగులతో మొదలైన దూరం జ్ఞానం తెలియని వయసులో అక్కతో ఏర్పడ్డ అనుబంధాన్ని కాలం పెట్టే బంధంలో పడి మర్చిపోయి తమ్ముడు పిల్లల కోసం డాక్టర్ల చుట్టూ దేవుళ్ళ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి అక్క అప్పుడప్పుడు ఫంక్షన్లు కలవటం మినహా ఒకరినొవరు దాదాపు మర్చిపోయేలా పెరిగింది హలో అక్క బాగున్నావా ఆ వాసు బాగున్నాను నువ్వెలా ఉన్నావు అమ్మాయి పిల్లలు ఎలా ఉన్నారు ఏంట్రా నాళ్ళకు ఫోన్ చేసావు అంతా బాగానే ఉందా అడిగింది బంగారి ఆదుర్తాగా ఆ అంతా బానే ఉందక్క బావెలా ఉన్నాడు అవతల నుంచి వాసు అడిగాడు ఆయనకే మహారాజులా ఉన్నారు ఢిల్లీలో చలి పొల్యూషన్ ఎక్కువగా ఉందని టీవీలో చెప్తున్నారట మీ బావ చెప్పారు మీరు ఎలా ఉన్నారు అడిగింది బంగారి పర్లేదక్క అసలు విషయం ఏంటంటే నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది ఇంకో నెలల్లో ఇక్కడ రిలీవ్ అవుతాను మీ దగ్గరలో మంచి ఇల్లు చూసిపెట్టు అన్నాడు వాసు ఉత్సాహంగా ఎంత మంచి విషయం చెప్పావరా చాలా సంతోషం అమ్మ ఉండుంటే ఎంతో సంతోషించేది ఉండు మీ భావత కూడా చెప్పు అంటూ ఫోను తన భర్త వేణుగోపాల్కి ఇచ్చింది విషయం చెప్పి ఏరా బామర్దే ఎలా ఉన్నావు ఏంటి మా ఊరు చేస్తున్నావట త్వరగా రారా బాబు ఎప్పుడో పెళ్లినాడు గడ్డం కింద బెల్లం పెట్టి కాసి వెళ్లకుండా ఆపావు అప్పటి నుంచి మీ అక్క కొడుతూ ఉంటే ఆపడానికి ఎవరో లేక ఇబ్బందిగా ఉంది అంటూ నవ్వుతూ ఉండగా బంగారి ఫోన్ లాక్కొని మీ బావ మాటలకేం కానీ నువ్వురా ఇల్లుదేముంది ముందు మన ఇంట్లో ఉండండి తర్వాత నింపాలిగా దగ్గరలో చూద్దాం అంటూ ఇంకాసేపు మాట్లాడి వాసు ఫోన్ పెట్టేశాక భర్తతో చాలాసేపు తమ్ముడు చిన్నప్పుడు విషయాలు మాట్లాడుతూ గడిపింది బంగారి బంగారి వాళ్ళది వైజాగ్లో మూడు గదుల పోర్షన్ ముందు చిన్న హాలు మధ్యలో బెడ్రూమ్ ఆ తర్వాత కిచెను వెనక చిన్న కామన్ పెరడు పక్క పోర్షన్లో అద్దుకంటున్న వాళ్ళు వేసవి సెలవులకి ఊరెళ్లు ఉండడంతో వాళ్ళని అడిగి తడాలు తీసుకుంది తమ్ముడు మరదలు పిల్లలు రాగానే నాలుగు రోజులు బంగారి ఇంట్లోనే ఉన్నారు పగలంతా ఇంట్లోనే గడిపి పడుకోవటానికి పక్క వాటకు వెళ్ళేవాళ్ళు ట్రాన్స్పోర్ట్లో సామాన్లు రాగానే దగ్గర్లోని చూసిన ఫ్లాట్లో బంగారు దగ్గరను సర్దించింది అంతా సర్దుకున్నాక ఓ ఆదివారం అందరినీ భోజనానికి పిలిచింది ఆ రోజు బంగారు హడావుడి అంత ఇంత కాదు ఉదయం నాలుగింటికి లేచి కూరలు తగ్గడం పప్పు రుబ్బటం లాంటివి చేసేసి ఐదు కల్లా భర్తని కూడా లేపేసి కాఫీ ఇచ్చి ఉల్లిపాయలు కొయ్యటం బఠానీ వలవటం లాంటి పనులు అప్పచెప్పింది ఉప్మా చేసి బాక్స్లో పెట్టి వాళ్ళు వచ్చాక వేద్దామని పెసరట్ల బిండ్ రెడీ చేసింది పిల్లలకి నచ్చుతుందో లేదో అని హోటల్ నుంచి మైసూరు బజ్జీ కూడా తెప్పించింది ఫిల్టర్ తీసి డిగాక్షన్ రెడీ చేసింది భోజనంలోకి వీధిలో చెట్టుకు కాసిన మామిడికాయతో పప్పు వంకాయ కొత్తిమీర కూర కారం దుంపల వేపుడు కొబ్బరికాయ పచ్చడి చక్కెర పొంగలి చేసింది ఆరడజను ఎర్రపాల ప్యాకెట్లు గంట సేపు కాచి తోడు పెట్టగా అంగుళం మందం మీకడ కట్టి ఉన్న గడ్డ పెరుగు నువ్వు మారు తృప్తిగా చూసుకొని మూత పెట్టింది అన్నీ అయ్యాక ఉదయం ఎనిమిదిన్నరకి ఫోన్ చేసింది పిల్లలు ఇంకా లేవలేదక్క లేవగానే బయలుదేరుతాం అన్నాడు వాసు క్యాజువల్గా మళ్ళీ తొమ్మిదిన్నరకి ఫోన్ చేసింది ఐదు నిమిషాలు బయలుదేరుతామన్నారు బట్టకి టిఫిన్ పెట్టేసి తను మాత్రం తినకుండా కూర్చుంది బంగారు మొత్తానికి వాళ్ళు వచ్చేసరికి పదకొండు అయ్యింది టిఫిన్లు దారిలో తినేస్తాం ఏకంగా భోజనం చేద్దామన్నారు దాంతో బంగారు కూడా ఏమీ తినకుండా ఉండిపోయింది కాసేపు కబుర్లు అయ్యాక భోజనాలు కూర్చున్నారు పిల్లలకి తనే తినిపించి వాసుకి మానసుకి కొసరి కొసరి వడ్డించింది నీ చేతిలో అమృతం ఉందక్క ఎప్పుడు చిన్నప్పుడు తేనెలో ఉంచిన నీ వేలు లొట్టలు వేసుకుని నాకేనట అమ్మ చెప్పేది మళ్ళీ ఇదిగో ఇప్పుడే అంత సంతృప్తిగా తినటం అన్నాడు వాసు తృప్తిగా అందరికీ వడ్డించి ఆకర్ణ బంగారి ఏదో కొద్దిగా పడింది పిల్లలు కాసేపు ఆడుకుని ఒకడు మానస వాళ్ళు మరొకడు బంగారి వాళ్ళు పడుకున్నారు చాలా కాలాన్ని కలవడంతో అంత కబుర్లలో పడ్డారు అన్నయ్య సంగతులు ఏమైనా తెలుసా అక్క అడిగాడు వాసు లేదురా ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడట వాడి పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాడట అప్పుడు నాన్న సరిగ్గా మాట్లాడకపోవడంతో మళ్ళీ రాకపోకలేవు పోయినప్పుడు రావటమే మళ్ళీ ఏ కబురు లేదు అంది బంగారు కొంచెం దిగులుగా మీ సంగతి ఏంటక్క అడిగాడు వాసు నెమ్మదిగా ఏముందిరా ఆయనకి నేను నాకు ఆయన పిల్లలు పుడతారని నిన్న మొన్నటి వరకు చూసాము ఆ ఆశ సన్నగిళ్ళాక ఎవరినైనా దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు అదంతా పెద్ద ప్రొసీజర్ అంట కదా మీ బావ చెప్పారు అంది బంగారి చంటోడి తల్లిని మురుతూ ఓ పని చెయ్యాక్క నీకు నచ్చినంతకాలం వీడిని నీ దగ్గరే అట్టే పెట్టుకో అన్నాడు వాసు నవ్వుతూ బంగారిలో ఉన్న పిల్లడిని చూపిస్తూ బంగారి కళ్ళల్లో ఆశ నిజంగా అంటున్నావురా సరదాగానా అంది అనుమానంగా నీతో సరదాగా అంటానక్క సీరియస్గానే చెబుతున్నాను కావాలంటే మంచి రోజు చూసి ఫార్మల్గా దత్తత కూడా తీసుకో వాడు నా దగ్గర ఉంటే ఒకటి నీ దగ్గర ఉంటే నా పైగా మానసు కూడా ఇద్దరిని సమర్థించలేక ఇబ్బంది పడుతుంది అని వాసు అంటూ ఉండగా మానసు చిన్నగా తగ్గింది అందరూ ఆమె వైపు చూశారు ఏమండి వెళ్దామా అంది పొడిగా అయ్యో మాటల్లో పడి మర్చిపోయా ఉండండి టీ పెడతా అంటూ పిల్లాని ఎత్తుకు లేవబోయింది బంగారి ఆమె చేతుల్లోంచి పిల్లాడిని తీసుకుంది మానస బంగారు టీ పెట్టి తెచ్చింది అందరూ తాగారు ఎంత బతిమాలినా మానస టీ తాగలేదు వాళ్ళ కారు వీధి మలుపు తిరిగే వరకు ఆ వీధిలోనే ఉండిపోయింది బంగారి బయట నెమ్మదిగా చీకటి పరుచుకుంది బంగారి మనసులో ఈ ఈరోజు చాలా బాగా గడిచింది కదా మా అక్కకి నేనంటే ప్రాణం అన్నాడు వాసు డ్రైవ్ చేస్తూ పక్కనే కూర్చున్న మానసతో పిల్లలిద్దరూ వెనక సీట్లో పడుకున్నారు ఇకపై మీరు మీ అక్క ఇంటికి రాకపోకలు తగ్గిస్తే మంచిదేమో అంది మానస కారు అద్దం నుంచి బయటకు చూస్తూ అదేంటి మానస అలా అన్నావు ఏమక్కడ నీకేమైనా ఇబ్బంది కలిగిందా అడిగాడు వాసు అనుమానంగా అదేం లేదు వెళ్ళిన మొదటి రోజే పిల్లాని ఇచ్చేస్తానంటుంటే కొంచెం భయం వేసింది అంతే అంది మానస వెనక సీట్లో పిల్లాన్ని ఓసారి తడిమి ఓ అదే మా అక్కకు నేనంటే ప్రాణం మానస పాపం తనకి పిల్లలు లేరు కదా అందుకని అలా అన్నానంతే అయినా ఇప్పుడు ఇద్దరం ఒకే ఊళ్ళో ఉంటున్నాం ఒక వాళ్ళ దగ్గర ప్రకటిస్తూ తప్పేంటి తను ఎంతో బాగా చూస్తుంది మన పిల్లాడు మన కళ్ళ ముందే ఉంటాడు పైగా నీకు కొంచెం శ్రమ తగ్గుతుంది బావ పెద్దవాళ్ళు అవుతున్నారు ఏదో ఇంట్లో ఓ పిల్లాడు తిరిగితే వాళ్ళకి సంతోషం కదా అంటూ వాసు నచ్చ అతని మాటకు అడ్డుపడింది మానస సరదా కూడా ఇంకోసారి ఆ మాట అనకండి మీకు తెలుసో తెలీదో పిల్లి కూడా తన పిల్లల్ని ఎవరైనా ముట్టుకోవడానికి చూస్తే కరుస్తుంది ఆఖరికి సరిగ్గా తిండి కూడా దొరకని వీధికొక్క సైతం తన పిల్లలు ఎవరైనా ముట్టుకుంటే మీదకొస్తుంది అలాంటిది పొట్టకు వేయించుకుని మరి కన్నా పిల్లాడిని ఏదో ఆస్తిలో వాటా ఇస్తాను సులువుగా చెప్పేస్తున్నారు దత్తత తీసుకోమని దానికి ఆవిడ రెడీ అయిపోవటం ఇంకా బాగుంది ఎందుకైనా ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నది అంది మానస ఆవేశంగా ఆమె కోపం చూసి బెదిరిపోయాడు వాసు ఇంతలో ఇల్లు రావటంతో సెల్లార్లు కారు దిగి వాసు తాను తీసుకొస్తానంటున్నా వినకుండా పిల్లలిద్దరిని ఎత్తుకొని లిఫ్ట్లో వెళ్ళిపోయింది మానస అంతే మరోసారి ఆ అక్క తమ్ముళ్ళ మధ్య కనపడని దూరం పెరిగింది గోధూలి వేళ బంగారు నడుస్తుంది నుదుటి మీద నుంచి జారే చెమట షుగర్ వల్ల వచ్చే నీరసం ఆమెను ఇబ్బంది పెడుతుండగా కిలోమీటర్ దూరం అంతరిక్ష ప్రయాణంలా ఎంతకి తిరగడం లేదు కాలింగ్ బెల్లు తలుపు తీసిన వాసు అక్కని చూసి ఒక్క క్షణం కంగారు పడి వెంటనే తేరుకుని రాక అంటూ పక్కకు తప్పుకున్నాడు బంగారి సోఫాలో కూర్చోగానే గ్లాస్తో నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చాడు ఏటక్క ఒక్కటివే వచ్చావు బావేడి అంతా ఓకేనా అన్నాడు కంగారుగా ఊరికి నేరా ఆయన వస్తా అన్నారు నేనే వద్దన్నా అంటూ మంచిన గ్లాస్ పక్కన పెట్టి అమ్మ ఏది అంది లోపల ఉందాక ఉండు పిలుస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు వెళ్ళిన ఓ ఐదు నిమిషాలకి మానస బయటకు వచ్చి బంగారిని మొహమాటంగా పలకరించి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు టీలు అవి వద్దు మానస ఇలా వచ్చి కూర్చో అంది బంగారి అయిష్టంగానే బంగారికి వాసుకి కొంచెం దూరంగా కూర్చుంది మానస ఏం లేదర్రా మేము ఈ ఊరొచ్చి పాతికేళ్ళు అవుతుంది మార్పు కావాలనిపిస్తుంది కాశీ వెళ్ళి అక్కడే కొన్నాళ్ళు అనుకుంటున్నాం ఇలాంటి ప్రయాణాలు ఒంట్లో ఓపుకున్నప్పుడే చేయాలి అంది బంగారు నవ్వుతూ వాసుకి విషయం అర్థమైంది ఇప్పుడు ఏమైందని మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాలక్క కావాలంటే ఓ నెల రెండు నెలల్లో అలా రండి అంతేకాని వెళ్ళి కాస్తలో ఉండిపోవడం ఏంటి అదేం వద్దు నేను బావతో మాట్లాడతాను అన్నాను బాధగా లేదురా నాకే ఇక్కడ చాలా బోరు కొడుతుంది నాకు ఊహతి లేకముందే నాన్న ఏదో అన్నారని ఇంట్లోంచి అన్నయ్య వెళ్ళిపోవటంతో నువ్వు పుట్టే వరకు నాది ఒంటరి బాల్యమే తో పట్టుమని నాలుగేళ్ళు గడిపానో లేదో పెళ్ళంటూ పంపేశారు మీ భావాన్ని ఎంత పువ్వుల్లో పెట్టుకొని చూసినా ఇంట్లో పిల్లలు లేకపోవటంతో మళ్ళీ అదే ఒంటరితనం ఇదిగో ఇప్పుడు మీరు వచ్చాకే నా ఇంట్లో కొద్దిగా అలికిడి మొదలైంది అసలు దత్తత టాపిక్ తీసుకురావటం నాదే తప్పు అమ్మాయి వైపు కూడా ఆలోచించాలి కదా ఆమె స్థానంలో నేనున్నా ఖచ్చితంగా ఒప్పుకోను క్షమించమని అనడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఏమి అనుకోకండి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి పిల్లలు జాగ్రత్త అన్ని బంగారు స్థిరంగా సరే అక్క నీ ఇష్టం టికెట్లు అవి ఎప్పుడు బుక్ చేయాలో చెప్పు అక్కడ రూమ్ కానీ ఇల్లు కానీ మాట్లాడాలంటే చెప్పు అలాగే అమౌంట్ ఏదైనా కావాలంటే మొహమాడ పడకక్క అన్నాడు వాసు అదంతా మీ బావ ఎవరికో చెప్పారు అంటూ చీర కొంగు చాటు నుంచి ఓ చిన్న బ్యాగ్ తీసి అందులో కొన్ని కాగితాలు బయటకు తీసి వాసు చేతికిస్తూ ఇవి నా పేరున మీ బావ దాచిన బ్యాంక్ డిపాజిట్లు ఇది చెక్ బుక్ అన్నీ సంతకాలు చేసి పెట్టాను నీ దగ్గర ఉంచు పిల్లల చదువులకి అవసరమైనప్పుడు వాడుకో ఇంతవరకు నీకు కానీ పిల్లలకు కానీ నేనేమీ ఇవ్వలేదు అన్ని బంగారి అతని చేతిలో బ్యాగ్ పెడుతూ అదేంటక్క ఇవన్నీ మీ లైఫ్ టైం సేవింగ్స్ నాకెందుకు అక్కడికి వెళ్ళాక మీకు ఇంటి దే అని మెడికల్ అని చాలా ఖర్చులు ఉంటాయి ఉన్నదంతా నాకే ఇచ్చేస్తే ఎలా నేను నీకు ఇవ్వాల్సింది పోయి నీ దగ్గర తీసుకుంటానా అంటూ తిరిగి ఇచ్చేయబోయాడు అవన్నీ మీ బావ వేరే ఏర్పాటు చేశారా అమ్మా మానస ఈ లోపల పెట్టు అంటూ మానస చేతిలో పెట్టింది బంగారి బలవంతం మీద మానస బ్యాగ్ తీసుకొని బీరువాల పెట్టని బెడ్రూమ్లోకి వెళ్ళింది పిల్లలిద్దరూ గదిలో పడుకున్న వాళ్ళు బీరువా తలకు చప్పుడుకి ఓసారి లేచి మళ్ళీ పడుకున్నారు ఎంత ఆపుకున్నా ఆ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కళ్ళలో నీళ్లు బంగారి తమ్ముడు కంట పడకుండా తలదించుకుంది అంతే వాసు ఓ నిర్ణయానికి వచ్చిన వాళ్ళ కళ్ళు తుడుచుకొని సరే అక్క నీ ఇష్ట ప్రకారమే నీ డబ్బంతా నా దగ్గరే ఉంచుతా అలాగే దత్తత కార్యక్రమం కూడా జరుగుతుంది రేపే పందులు గారితో మాట్లాడి దగ్గరలో ముహూర్తం చూసి పెట్టేస్తా ఎవరికీ ఇబ్బంది లేకుండానే అంతా సవ్యంగా జరుగుతుంది నా మాట నమ్ము అన్నాడు స్థిరంగా ఆ మాట విన్న బంగారి ఆనందంగా వాసుకేసి చూస్తుండగా అంతలోనే బెడ్రూమ్లోంచి బీరువా తలుపు గట్టిగా వేసిన శబ్దానికి బెదిరిపోయింది మరేం పర్లేదక్క నువ్వేమీ ఆలోచించకు హాయిగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది పద నేను ఇంటి దగ్గరికి డ్రాప్ చేస్తాను అంటూ తాళం చేత్తో పట్టుకొని అక్క వెంటే నడిచాడు వాసు బంగారు ఇల్లంతా పూలదండలతో తోరణాలతో కళకళలాడిపోతుంది చాలా కాలానికి ముంబై నుంచి అన్నా వచ్చారు వచ్చిన వాళ్ళంతా వీధిలో టెంట్లో వేసిన కుర్చీల్లో కూర్చున్నారు భోజనాలు క్యాటరింగ్ ఇచ్చేద్దామని అందరూ చెప్పినా వినకుండా బంగారే తెల్లవారి రెండుకి లేచి పక్కింటామి సాయంతో పంతులు గారి వచ్చేలోపు వంట మొత్తం పూర్తి చేసింది పంతులు గారు శ్రావ్యంగా చదువుతున్న మంత్రాలతో వీధి హాల్లో దత్తదత్తంతో నడుస్తుంది ఎదురుగా మానస కూర్చొని చూస్తుంది అపుత్రస్యే పుత్రిత్వ సిద్ధ్యర్థం పుత్ర స్వీకరణం కరిష్యే దత్తతమంత సహితంగా మేనమామ చేతుల మీదుగా వాసుని దత్తత స్వీకారం అందుకున్నారు వేణుగోపాల్ బంగారి దంపతులు బంధువులతో బంగారు చేసిన పెసరపప్పు బూరెలు మామిడళ్ళం పులిహోర గుమఘమలతో ఆ ఇంటికి పండగొచ్చింది తల్లిదండ్రులు కొడుకు దగ్గర ఉండటమే న్యాయం కదక నుంచి అందరం కలిసే ఉందాం కాశీ అన్నపూర్ణను దర్శించుకొని త్వరగా వచ్చేయండి ప్రేమగా అన్నాడు వాసు మిట్ట మధ్యాహ్నం ఎండను సైతం లెక్క చేయకుండా వీధిలో మామిడి చెట్టు కొత్త చిగుర్లు ఆహ్లాదం కదులుతున్నాయి అలసట లెక్క చేయని బంగారి మొహంలో సంతోషపు ఛాయల్ల పక్కన పుట్టిన పుణ్యఫలం అక్కంటేనే అమ్మతనం నిజంగానే అక్క బంగారం ఇక కథ కంచికి మనం ఇంటికి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం ఈలోగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారంటే మనం ఎన్నో మంచి మంచి కథలు చెప్పుకోవచ్చు సరేనా